ఒకసారి, ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 21, 49, 63. అంటే త్రీ నెంబర్స్తో డివిజిబుల్ అయ్యేటువంటి ఒక లీస్ట్ నెంబర్ చెప్పాలి మనం. అంటే ఏం చెప్పాలి మనం? ఎల్సిఎం చెప్పాలి. సో ఎల్సిఎం ఆఫ్ 21, 49, 63 అని చెప్పాలి. ఓకేనా? సో మరి 21, 49, 63 సెవెన్ టేబుల్లో వస్తాయి. 7 3 జారు, 7 7 జారు, 7 9 జారు. మరలా త్రీ టేబుల్తో టూ నెంబర్స్ కట్ అవుతున్నాయి. 3 1 జారు, 7 కట్ అవ్వదు, అలా రైట్ చేయాలి 3 జారు. 7 7 జార్ 49, 3 3 జార్ 9. సో 49 ఇంటూ 9 చేయండి. 9 9 జారు 81, 9 8 జారు 36, ప్లస్ 8 4 41. ఓకే, 44 అవుతుంది. సో 441 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి, త్రీ బెల్స్ రింగ్ ఎట్ ది ఇంటర్వెల్స్ ఆఫ్ 15, 18, and 30 minutes రెస్పెక్టివ్లీ. అంటే త్రీ బెల్స్ ఎలా ఎలా రింగ్ అవుతున్నాయి సార్? అంటే ప్రతి 15 మినిట్స్కి ఒక బెల్ రింగ్ అవుతుంది, ఇంకొక బెల్ వచ్చేసి 18 మినిట్స్కి, ఇంకోటి 30 మినిట్స్కి ఒకసారి రింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? దే స్టార్టెడ్ రింగింగ్ సైమల్టేనియస్లీ ఎట్ 9 AM. యాక్చువల్గా అన్నీ కూడా ఒకేసారి ఎప్పుడు రింగ్ అయ్యేసారంటే 9 AM కి ఒకసారి రింగ్ అయ్యారు అన్నీ కూడాను. ఓకేనా? సో వాట్ విల్ బి ద నెక్స్ట్ టైం వెన్ దే ఆల్ రింగ్ టుగెదర్? ఒకవేళ అన్ని నెక్స్ట్ టైం రింగ్ అవుతాయి, అది ఏ టైం అవుతుందని చెప్పేసి అడిగాడు. అర్థమైందా? యాక్చువల్ ఒక్కొక్క బెల్ ఎలా రింగ్ అవుతుంది? 15 మినిట్స్కి ఒకటి, 18 మినిట్స్కి ఒకసారి ఒకటి, ఇది 30 మినిట్స్కి ఒకసారి. సో అన్నీ కలిపి ఒకసారి ఎప్పుడు రింగ్ అయ్యాయి? 9 AM రింగ్ అయితే మరలా ఎప్పుడు ఒకసారి కలిపి రింగ్ అవుతాయి, అంటే ఒకేసారి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడిగాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్? అంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా త్రీ టేబుల్తో పోయేవే. 3 5 జారు, 3 6 జారు, 3 10 జారు. మరలా ఎస్ 2 టేబుల్తో పోనీ. 2 టేబుల్లో 5 రాదు, 2 3 జారు, 2 5 జారు. 5 టేబుల్తో 2 నెంబర్స్ కట్ అవుతాయి. ఓకేనా? 5 1 జారు, ఇది కట్ అవ్వదు, 5 1 జారు. సో ఇది మనకు వచ్చినటువంటి ఎల్సిఎంకి ఉన్నటువంటి మిగిలిన నెంబర్లు. 3 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3, 2 5 జార్ 10, 3 3 జార్ 9. అంటే 90 మినిట్స్కి ఒకసారి అవన్నీ కలిపి రింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి 90 మినిట్స్కి ఒకసారి అవన్నీ ఒకసారి రింగ్ అవుతాయి. ఓకేనా? 90 మినిట్స్ అంటే అర్థం ఏంటి? 1 అవర్ 30 మినిట్స్ అనమాట. 1 అవర్ 30 మినిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9కి రింగ్ అయ్యి అనుకో, మళ్ళీ 1 అవర్ 30 మినిట్స్ తర్వాత, 1 అవర్ అంటే ప్లస్ 1 అవర్ 30 మినిట్స్ అంటే 10:30కి రింగ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? 10:30 AM రింగ్ అవుతుంది. ఓకేనా? ఇది మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు రెండు బిట్ ఎల్సిఎంఎస్ఎఫ్. సో ఇలాంటి సమ్ నేను చెప్తున్నాను, ఇలాంటి సమ్స్ ఆల్రెడీ చేస్తాం పాత వీడియోస్లో, కానీ మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి సమ్ ఎక్కడ వచ్చినా సరే ఇలాగే చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి బిట్స్ ఎక్కువగా వస్తాయి ఎల్సిఎంఎస్ఎఫ్ నుండి. అర్థమైందా? ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 729 and 901, 729 and 901 లీవింగ్ రిమైండర్స్ 9 and 5 రెస్పెక్టివ్లీ ఈజ్. దీని అర్థం ఏంటంటే, ఏ గ్రేటెస్ట్ నెంబర్తో ఈ 729ని 901ని డివిజన్ చేస్తే రిమైండర్స్గా 9, 5 వస్తాయి. అంటే దీన్ని డివిజన్ చేస్తే 9 రావాలి, రిమైండర్గా 901ని డివిజన్ చేస్తే 5 రావాలి. అయితే అలాంటి నెంబర్ ఏంటని చెప్పేసి అడిగాడు మనకి. సో మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఎవరు? 729, ఇంకో నెంబర్ ఎవరు? 901. ఈ రెండింటిని ఏ గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్ చేస్తే రిమైండర్స్ ఏమి రావాలి? 9 కానీ 5 కానీ రావాలి. అంటే దీన్ని డివైడ్ చేస్తే 9 రావాలి, దీన్ని డివైడ్ చేస్తే 5 రావాలి. సో ఏం చేయాలంటే ముందే ఆ రెండు సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఇందులో 9 సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎంత వస్తుంది? 720. ఇందులో 11 సబ్ట్రాక్ట్ చేసేయాలి, 5, ఎంత వస్తుంది? ఇది 6, 9, 8, 896. ఓకేనా? సో 720, 896, ఈ రెండింటిలో ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో చూస్తే సరిపోద్దా ఆన్సర్ అంతే. ఓకేనా? సో ఇక్కడ ఉన్న వాటిలో చెక్ చేసేద్దాం. అంటే ఏం చేయాలి మనం? గ్రేటెస్ట్ డివిజన్ నెంబర్ కావాలంటే ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 720కి 896కి ఎస్సిఎఫ్ 1 జారే వేయాలి, 2 జారే వేస్తే 1400 కావాలి. కట్ అయిపోతే 6, 7, 1. నెక్స్ట్ నెంబర్ ఎవరు?
720. క్లారిటీగా చూస్తే 5 వేసాం అనుకోండి, 500s 535, 57 35, 800 పైన ఉండాలి. సో 4 వేద్దాం, 4 6 24, ఓకేనా, 4 7 28, 28 ప్లస్ 2 30, 4 1 4 ప్లస్ 3 7 సరిపోయింది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. ఈ 176 ఇక్కడ రావాలి, 16 11 176. సో HCF ఏమొచ్చిందమ్మా, 16 వచ్చింది. సో 16 అనేది గ్రేటెస్ట్ నెంబర్. డోంట్ పాజ్ ద వీడియో, రైట్. సో ఏం చేయాలి సార్ అంటే, ఇలాంటి సమ్ చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నవోదయ రాసిన, సైనిక్ స్కూల్ రాసిన, ఎస్ఎస్సి ఎంటీఎస్ రాసిన, ఓకేనా, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఆల్ కాంపిటేటివ్ అనమాట, చాలా 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 ఇంపార్టెంట్ ఈ సమ్ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే, ఇలా చెప్తున్నాను, ఇలాంటి సమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఏమడిగాడు, 729ని 901ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే దీని యొక్క రిమైండర్ 9 అవుతుంది, దాని యొక్క రిమైండర్ 5 అవుతుంది. రిమైండర్ అంటే శేషము, ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేయాలి సరే, ముందే ఈ 2 నెంబర్స్ని బయట తీసేస్తాం. ఇందులో 720 వచ్చింది, ఇందులో 896 వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి ఎస్సీఎఫ్ ఏదైతే వస్తుందో అదే వాటి చేసేటువంటి గ్రేటెస్ట్ డివైజర్, ఓకేనా. నోట్ చేయండి, ఓకే, లుక్ ఎట్ దే. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 41, 71 and 91, లీవింగ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. వీటన్నిటినీ కూడా ఏ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 1గా వస్తుందని అడిగాడు. లాస్ట్ టైం అలా కాదు, వేరు వేరు రిమైండర్స్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఏంటి, అన్నిటికీ ఒకటి రిమైండర్, సేమ్ రిమైండర్. కాబట్టి ఏం చేస్తాం మనం, 41 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసేద్దాం, 40 అవుతుంది. 71 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 70, 91 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 90. వీటికి మీరు ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇక్కడ ఉన్న వాటిలో ఏ నెంబర్తో ఇవన్నీ కూడా డివైడ్ అవుతాయి చూద్దాం. 20తో కావు, ఎందుకు సార్ అంటే 20తో 70 కావు, 15తో 40, 70 కావు, 5తో అవుతాయి, 10th అవుతాయి. కానీ మనకు కావాల్సింది ఎవరు, గ్రేటెస్ట్ నెంబర్. అర్థమైందా, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. సో 10 మన ఆప్షన్, లేదా ఏం చేయాలి, ఎస్సీఎఫ్ ఆఫ్ 40, 70, 90 చేస్తాము, ఓకేనా. మరి ఇవన్నీ కూడా ఏ టేబుల్లో పోతాయి, 10 టేబుల్లో, 10 4 జారు, 10 7 జారు, 10 9 జారు. మరి ఇవేవి కట్ అవ్వు, కాబట్టి ఎస్సీఎఫ్ ఏమవుతుంది సార్ అంటే 10 అవుతుంది. ఎస్సీఎఫ్ ఏమవుతుంది సార్ అంటే 10, ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం, ఓకే, లుక్ ఎట్ దే. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 167 and 95, లీవింగ్ 5 యాజ్ ఎ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్, ఓకేనా. మరి లాస్ట్ సమ్ ఎలా అయితే చేస్తాం దీనికి కూడా అలానే చేయాలి, ఓకేనా. సో 167ని 95ని ఏ పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తే 5 అనేది రిమైండర్గా వస్తుంది, ఓకేనా. సో మరి 167 95ని ఇంచు ముందు ఏం తీసేద్దాం, 5ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. చేస్తే ఇది ఎంత అవుతుంది, 162, ఇది 90. ఈ రెండింటికి కూడా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 90 ఇలా రాద్దాం, 162 ఇలా రాద్దాం, 91 90 కట్ అయిపోతే 72, ఇక్కడికి ఎవరు వస్తారు 90, 72 1 72 కట్ అయిపోతే 18, ఇక్కడికి 72 రావాలి, 18 4 72 రిమైండర్ 0. సో ఎస్సీఎఫ్ ఏం అవుతుంది సార్ అంటే 18, అంటే 18తో డివైడ్ చేస్తే రిమైండర్గా 5 వస్తుంది అనమాట, ఓకేనా. ఓకే, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 98 and 76, లీవింగ్ 2 and 4 యాజ్ రిమైండర్స్, ఓకేనా. సో 98ని 76ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే అవి వరుసగా 2, 4 అనేవి రిమైండర్స్గా ఇస్తాయి అని చెప్పేసి అడిగాడు. సో అంటే ముందు మనం ఏం చేయాలి, ముందుగానే ఈ 2ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం దీంట్లోంచి, 97లో 4 సబ్ట్రాక్ట్ చేసేస్తాం, ఓకే. ఇది 96 అవుతుంది, ఇది 72 అవుతుంది. రెండింటికి కూడా ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, 72 96, 1 72 కట్ అయిపోతే 24, ఇక్కడ 72 వస్తుంది, 3 72 రిమైండర్ 0. సో ఎస్సీఎఫ్ ఏమవుతుంది సార్ అంటే 24 అవుతుంది, ఓకేనా. ఓకే, లుక్ ఎట్ దే. సో ఇది ఒక డిఫరెంట్ సమ్, ఇప్పుడు చేసిన సమ్స్ ఎలా ఉన్నాయి, ఇది కూడా అలాంటిదే కానీ డిఫరెంట్ సమ్. లుక్ ఎట్ దే, చూడండి ఒకసారి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 43, 91 and 183 యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్, ఓకేనా. అయితే ఏ గ్రేటెస్ట్ నెంబర్తో 43ని
91ని 183ని డివైడ్ చేస్తే ఎవరిని 43ని 91ని 183ని డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ ఇస్తాయి. రిమైండర్ అంటే శేషము అంటాము. ఓకేనా? ఒకేలాంటి శేషాన్ని ఇస్తాయి ఏ నెంబర్తో డివైడ్ చేస్తే. ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి సార్ అంటే, ఇక్కడ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో చిన్న నెంబర్ ఉంది తీసేయండి. 91లో 43 తీసేయండి. తీసిస్తే ఎంత వస్తుందన్న, సబ్ట్రాక్ట్ చేస్తే 8 ఇంకా 448. మళ్ళీ ఈ 183 నుంచి కూడా 43ని తీసేయండి. కట్ చేస్తే 140. అలానే ఈ 183 నుండి 91 కూడా సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 2 9 92. ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు మీకు. ఓకేనా? ఈ 3 నెంబర్స్కి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ నెంబర్ ఏంటో మనకు తెలిసిపోద్ది. ఎవరికంటున్నాను, 48కి 92కి 140కి అన్నీ కూడా 2 టేబుల్తో పోతాయి అనుకుందాం. 224 జారు, 246 జారు, 270 జారు. మరలా 2 టేబులే కదా, 212 జారు, 223 జారు, 235 జారు. ఇప్పుడు 3 నెంబర్స్ కూడా అదంట్లో పోవా ఎక్కడ, ఎందుకంటే ఇక్కడ 23 ప్రైమ్ నెంబర్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మనకి ఎస్సీఎఫ్ ఏమొస్తుంది, 4 వస్తుంది. అంటే ఆ 4తో డివిజన్ చేస్తే చాలు. ఓకేనా? ఆ 4తో డివిజన్ చేస్తే చాలు. చూడండి ఒకసారి ఏమన్నాడు, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 43, 91, 183 యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. సమ్ ఏమంటున్నాము, 43ని 91ని 183ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలన్నా, నేను పెద్ద నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటి నుండి చిన్న నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసాలి. చేస్తే మనకు 3 నెంబర్స్ వస్తాయి. ఈ 3 నెంబర్స్కి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఎస్సీఎఫ్ఏ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ నుంచి చూడండి. ఇప్పుడు ఎలా అయితే చేస్తారో 42, ఇది కూడా అలానే చేయాలి. ఓకేనా? ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 19, 35, 59. ఇక్కడ 19ని 35ని అదేవిధంగా 59ని ఏ గ్రేటెస్ట్ నెంబర్తో డివిజన్ చేస్తే యాజ్ సో లీవ్ ద సేమ్ రిమైండర్, ఒకేలాంటి రిమైండర్ వస్తుంది. అంటే ఏం చేయాలని చెప్పాను నేను, పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకోండి అన్నాను. 35లో 19 కట్ చేస్తే 16, మరలా 59లో 19 కట్ చేస్తే 40, మరలా 59లో 35 కట్ చేస్తే ఓకేనా 24. వీటికి మీరు ఎల్సీఎం చేస్తే చాలు, ఎస్సీఎఫ్ చేస్తే చాలు. 16కి 24కి 40కి ఇవన్నీ కూడా 4 టేబుల్లో 4 4 జారు, 4 6 జారు, 4 10 జారు. మరలా 2 టేబుల్లో 2 2 జారు, 2 3 జారు, 2 5 జారు. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఒక టేబుల్లో రావు కదా, ఇక్కడతో టైప్ చేయాలి. సో ఈ రెండు ఇంటూ చేయాలి. సో 4 2 జారు, 8. సో 8 అనేది వచ్చింది కాబట్టి ఎస్సీఎఫ్ ఏదైతే వచ్చిందో అదే మనకు కావాల్సినటువంటి నెంబర్. ఓకేనా? నోట్ చేయండి.